మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దసరా అంటే 10 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తాము. దసరా పండుగలో 9 రోజులు దేవీ నవరాత్రులుగా వ్యవహరించి అమ్మవారిని సాధారణంగా పూజిస్తాం. అయితే దేవీ నవరాత్రులలో ముఖ్యంగా అమ్మవారు సరస్వతీదేవి అవతారం, లక్ష్మీదేవి అవతారం, దుర్గాదేవి అవతారం వంటి 3 శక్తివంతమైన అవతారాలు ధరిస్తుంది. ఇందులో మహాలక్ష్మీదేవి అవతారం గురించి లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం. మహాలక్ష్మి అవతారం నవరాత్రులలో 7వ రోజు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన రీతిలో పూజ చేస్తే అమ్మ అనుగ్రహం పొందుతాం. లక్ష్మీదేవికి లేత గులాబీ లేదా ఎరుపు పసుపు రంగులు అంటే చాలా ఇష్టం. వీటితో లక్ష్మీదేవిని అలంకరించాలి. తర్వాత లక్ష్మీదేవికి నైవేద్యంగా పులిహోర పెట్టాలి. అయితే వీటితో పాటు క్షీరాన్నము, ఈ క్షీరాన్నములో పంచదారకు బదులు బెల్లం పాలు ఉపయోగించి అమ్మకు నైవేద్యంగా పెడితే మంచిది. క్షీరాన్నము అనగా పరమాన్నం. అలాగే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అష్టకం జపించాలి. ఇలా అష్టకం చదువుతూ మన దగ్గర 108 రూపాయి నాణాలు గనుక ఉంటే ఒక్కొక్క నాణెం అమ్మకు సమర్పిస్తూ లక్ష్మీదేవి అష్టకం జపించాలి. ఇలా చేస్తే అమ్మ అనుగ్రహంతో పాటు ఇంట్లో ధనాభివృద్ధి కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అయితే 7వ రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా జపిస్తే మంచిది. లక్ష్మీదేవి అష్టకం కనీసం ఆ రోజు 3 సార్లు అయినా జపించాలి. అలాగే స్త్రీ సూక్తం అనే మంత్రాన్ని 16 సార్లు గనుక ఆ రోజు పఠిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి చెప్పిన విధంగా లక్ష్మీదేవిని పూజించి అమ్మకు ఇష్టమైనవి సమర్పించడం ద్వారా అమ్మ అనుగ్రహంతో పాటు మన గృహంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.